निमिषं निमिषं ఎక్కువ టైం లేదు నిమ్ల కూట ఏ మహిళలు లొలి పెట్టాలి కానీ మీరు లొలి పెట్టాను నేను ఈ రోజు మహిళా దినోత్సవం ఈ మహిళా దినోత్సవం వాస్తవంగా హైదరాబాద్లో ఎక్కనో జరుపునేది కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవం దొర్రుల జరుపుకుంటా మన మీద అభిమానం తోటి దొర్రుల జరుపుకున్నందుకు టైం ఇచ్చినందుకు కేటీఆర్ గట్టిగా చప్పట్లు కొట్టారా మౌతలే మా అక్క జెల్లెలే నాకు అండ గట్టిగా కొడతలేరు చేతులు పైకావు పడతలేవు నేను ఒకటే केटीआर गारु हैदराबाद जरुगुने सभनु तुर्रुल महिला दिनोत्सव जरुपुकुंटुन्नाम ई रोज इंत एंडैना मा अक्क जेल्लेलु केसीआर गारु मीद केटीआर गारु मीद ना मीद अभिमानं तोटि वच्चारु अंदुके पापं केटीआर गारु भोजनं कूडा दिल्ले उदय निंचि भोजनं दिनुवंटे ना भोजन तिंटे ना महिला एंड इबंध पड़ता वचिं ग चपल कटाले वोजन तिने स्वागत चपाले जी राष्ट्रमंतारा लेदा कार्यक्रम में पागो कविता मन एंपी दयाकर् వినోద్ గారు గాని శ్రీయర్ గారు గాని రెడ్డి నాయక్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ పెద్ద సూర్యసేన్ రెడ్డి గారు సంపద్ రెడ్డి గారు శంకర్ నాయక్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు రమేష్ గారు వచ్చారు మరి అందరికీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆ జిల్లా పరిషత్ చైర్మన్ మొత్తం మహిళా నాయకులు కూడా వచ్చారు అదే తీరుగా ఈ కార్యక్రమంలో సక్సెస్ చేసినందుకు కృతజ్ఞత చేసిన ఎంపీపీలు జెడ్పీటీసీలు మా ఐకేపి సంబంధించిన గట్టిగా చప్పట్లు కొట్టాలి మా ఐకేపి బిడ్డలకు ముఖ్యంగానే కలెక్టర్ గారిని అర్షనల్ కలెక్టర్ గారిని వాళ్ళ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నా మా మండల నాయకులు కూడా ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులందరూ కూడా మహిళా నాయకులు కూడా బాగా ఆర్గనైజ్ చేశారు మరి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క జెల్లెళ్ళు మా అన్నదమ్ములకు సర్పంచులు ఎంపీటీసులు అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే మహిళలకు బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను మిమ్మల్ని అందర్ని నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను మొదటి నుంచి కూడా చెప్తా మహిళల కోసం రైతుల కోసం ప్రజల కోసం ఇంతో కొంత ఆలోచించింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు వాళ్ళను బాగు చేసింది కేసీఆర్ గారిని ధైర్యంగా చెప్పగలుగుతా ఇంత మందిని నేను రాజకీయ నాయకులను చూశాను ఆ రోజు మహిళలు ఎంత ఇబ్బంది పడేదో నాకు తెలుసు కిటికీ నుంచి చూసేది बैठक की रावाना महिला इनक मुद आड़े आ रोज डाक्रा ग्रूपल को चैतन्यकेकोचि अड़न लोन महिला आर्थिक पैकी दी केसीआर गपट कम अंदर अभिनंदे अटा केसीआर ग కేసీఆర్ గారు ఒకటే అంటాడు మహిళల కోసం నువ్వు ఏదైనా చేయి మహిళల కోసం నువ్వు ఎనక ముందు ఆడకు మహిళకు సంబంధించిన మంత్రి కూడా నాకే ఇచ్చాడు నా మీద నమ్మకంతో మహిళలకు అడిగినన్ని లోన్లు ఇచ్చి ఇబ్బంది పడొద్దు బ్యాంకులతోటి మాట్లాడి ఎన్నైనా లోన్లు ఇవ్వన్నారు మహిళలు ఎంత గోసపడ్డారో నాకు తెలుసు గతంలో మహిళకు ఏమైనా 10 రూపాయలు కావాలంటే ఇబ్బంది పడేది భర్తను బత్రాడే పరిస్థితి ఉండేది
మనమనికి మనవరాలకు చాక్లెట్లు కొలియాలన్న ఇబ్బంది పరిస్థితి ఉండేది ఏదన్నా తల్లిగారంటి చన్నో తమ్ముడో వస్తే కోణి గోయాలన్న బట్టను బతరాడే పరిస్థితి ఉండేది ఈ రోజు ఐకేపీ ద్వారా మీ దగ్గర పైసలు వచ్చిన తర్వాత చేతనే వచ్చిన తర్వాత భర్త సాయంత్రం అయిందంటే మిమ్ములను బతరాడే పరిస్థితి వచ్చిందా రాలేదా అని గట్టిగా చప్పట్లు కొట్టండి ఇది ఏం బతరాడే పరిస్థితి వచ్చి మీ మీద అరాచకాలన్నీ కూడా తగ్గిపోయినాయి పైసలు ఉన్న తర్వాత అందరూ గౌరవిస్తారు ఆర్థికంగా పైకి తీసుకొచ్చి మహిళల కోసం పథకాలు ఏర్పాటు చేసిన మహాన్ బావుడు కేసీఆర్ గారు నేను బయట రాష్ట్రాలల పెన్షన్లు కూడా చూసొచ్చాను అందరికీ కూడా తెలిసి ఉండాలి నేను పెన్షన్లు ఇచ్చే మంత్రి నాకే ఒప్పు చెప్పాడు కేసీఆర్ గారు బయట రాష్ట్రాలల 500 రూపాయల పెన్షన్ ఉంటే మహా ఎక్కువ కాంగ్రెస్ పరిపాలించే ఛత్తీస్‌గఢ్ లో 500 గుజరాత్ లో ప్రధానమంత్రి గారు ఆడ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో 600 రూపాయల పెన్షన్ వాళ్ళకు కార్ ఉంటే ఇయ్యరు ఇల్లు ఉంటే ఇయ్యరు ఎకరం భూమి ఉంటే ఇయ్యరు అదే మన రాష్ట్రంలో ఒక ఉద్యోగస్తులకు తప్ప ఉద్యోగస్తులకు తప్ప ఇంటింటికి పెన్షన్ ఇచ్చిన మహానుభావుడు 2000 ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు మేము కూడా ఇస్తామని మొదలు మీ రాష్ట్రంలో ఇచ్చిరండి మీరు పరిపాలించే రాష్ట్రాల 2000 ఇచ్చి ఇక్కడ మాట్లాడండి ఆడ ఇయ్యరు ఇక్కడ ఓట్ల కోసం డ్రామాలు ఆడేటోళ్ళు వాళ్ళు ఉన్నారు మన అందరం కూడా కేసీఆర్ గారికి ఇలా ముసలమ్మలకు గౌరవం దక్కిందంటే ఆ పెన్షన్ చేయబట్టే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా తీరు పెన్షన్లు ఇచ్చారు భర్త వదిలిపెట్టిన వాళ్ళకి ఇచ్చారు ఒంటరి మహిళలకు ఇచ్చారు ఎన్నో తీర్ల మహిళలను ఆదుకుంటాడు అదే కాదు ఇవాళ మీకు మీ కొడుకో బిడ్డో పుడితే ఇది వరకు డెలివరీకి ఉంటే అవస్థ పడేది ఇవాళ కేసీఆర్ కారు తోలి తీసుకొచ్చి మంచి పండంటి మనమన్ని పండంటి మనవరాల్ని ఇంటికి తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డెలివరీ చేసి చేయిస్తున్నారు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన బిడ్డ పెళ్ళైతే నేను ఎనకడ మీకు ఎప్పుడు చెప్తా ఉంటా మా అక్క పెళ్ళయ్యేటప్పుడు మా నాన్న మా అమ్మ చెప్పింది మీ మావలు వస్తారు బంగారం తెస్తారు చీర తెస్తారు అద్దెత్తరు ఇద్దెత్తరు మా అమ్మ చెప్తా అంటే మా అమ్మ గట్టే చెప్తారు అన్న తమ్ముని కలుపుదేసిన పిల్లలం మేము కానీ వాస్తవంగా మేనమావలు అప్పుడు బంగారం చీర తెచ్చిచ్చిండు ఇప్పుడు మేనమావలు తెత్తానరా మేనమావలు ఇప్పుడు అంటారు సాయంత్రం వెనక అక్క ఇవాళ సీసున్నదా అని అంటాడు ఉల్టా మేనమావగా కేసీఆర్ గారు 100,000 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు కాదా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి ఏ రాష్ట్రంలో లేదు డెలివరీ కేసును కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చేసినట్టు చేశాడు ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకోవాలి ఏదో కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు పాలకుర్తి నియోజకవర్గంలో నేను అడుగు పెట్టినప్పుడు బాధపడ్డా గింత నియోజకవర్గం పాప సుధాకర్ రావు గారు కొంత చేసింది కానీ అనుకున్నంత చేయలేకపోయాడు అప్పుడు ప్రభుత్వాలు అట్లుండే కానీ నేను వచ్చిన తర్వాత ఆ రోజు చెల్లెళ్ళకు నీళ్లు లేవు ఏ ఇంటి మీద కుండల బిందలతో కొట్టుక సచ్చేది అన్నా మాకు ఆ బిందల నీళ్ళు ఇయ్యవే ఆ బోరింగ్ బాగు చేయవే అని తండల పంటి నాకు చెప్పేది ఆ బోరింగ్ బాగు చేస్తుందా అని అనుకునేది కానీ ఆ నల్ల అయ్యాల ఏ అక్క అప్పుడు కుండలు బిందలు ఎత్తి పెట్టుకొని బజార్ల పంటి తిరిగేది ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట నల్లా తీసుకొచ్చి ఏ అక్క చెల్లేకుండా బిందెని ఎత్తి పెట్టుకొని బజార్లో పడకుండా చేసిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఇవాళ మనం మహిళా దినోత్సవం రోజు అది గుర్తు చేసుకోవాలి నేను 7 సార్లు గెలిచాను 6 సార్లు నేను గెలిచినప్పుడు నా పైసలన్నీ నేను ఇచ్చే పైసలన్నీ బోరింగ్లకు పోయేది సర్పంచులకు వచ్చిన పైసలన్నీ బోరింగ్లు రిపేర్లకే పోయేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫిల్టర్ చేసి 40,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఇది ఏ రాష్ట్రంలో లేదు ఓ ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నది గర్వకారణం
కాళేశ్వరం దొబ్బి నేను కాల్వలు అప్పుడు సుధాకర్ రావు గారు దొబ్బిచ్చాడు నేను దొబ్బిచ్చాను చుక్క నీళ్లు రాలే పట్టుబట్టి కాల్వలు దొబ్బిచ్చాం గాని చుక్క నీళ్లు రాలే ఇలా కాళేశ్వరం దొబ్బి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ప్రతి చెరువు నింపితే ఇప్పుడు అంటున్నారు మా అక్క జిల్లాలు మా అన్న తమ్ముళ్ళు రైతు బిడ్డలు సంతోషపడుతున్నారు నేను ఇంకా కొన్ని బాకీ ఉన్నా నేను కేటిఆర్ గారికి దృష్టిలో చెప్తున్నా ఇంకొక 20 గ్రామాలకు వచ్చేటి ఉన్నాయి నీళ్లు అవి కాలువ పనులు నడుస్తున్నాయి అవి తొందరగా పూర్తి చేసి 100% నీళ్లు ఇచ్చేటట్టు మీ ఆశీర్వాదం వల్లది చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఇక్కడ చెల్లలకు నీళ్లు రాకపోయేది ఇప్పుడిప్పుడే మొదలైంది అది మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి చెరువు నింపే ఏర్పాటు చేస్తున్నా ఇంకా కొన్ని నింపేటి ఉన్నాయి అవి మొన్ననే కేసీఆర్ గారి దృష్టికి మీ దృష్టికి తీసుకుపోయినా వాటి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా నేను మీ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గాన్ని సశ్యశ్యామలం చేస్తున్నా ఈ రోజు మీ దయ వల్ల మంత్రయ్యాను ఇవాళ గ్రామాలన్నీ బాగు చేశాను గ్రామాలు బాగు చేశాను మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో రోడ్లు వేశాను గ్రామాలు పల్లెసీమలు బాగుపడ్డాయి మీ ఆశీర్వాదంతో అన్ని గ్రామ పంచాయతీ తండలు చేసుకొని ఏ సర్పంచి మా రాజ్యం అని ఎట్లయితే గిరిజనులు అనుకునేదో ఆ రాజ్యం ఈ రోజు తీసుకొచ్చినామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఆ రాజ్యాన్ని తీసుకురావటమే కాదు నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా డెవలప్మెంట్ బాగా చేశాం మీ సహకారంతో చేశాం ఇవాళ తొర్రూరు మున్సిపాలిటీ కూడా మీ సహకారంతో 125 కోట్లు ఖర్చు పెట్టి తొర్రూరు పట్టణం బాగైంది ఇంకా కావాలి తొర్రూరు పట్టణం ఇంకా కావాలి ఇంకా ఆడ మార్కెట్ ఆఫీస్ కావాలి మార్కెట్ ఆఫీస్ అయ్యింది తొర్రూరు మున్సిపాలిటీకి ఆఫీస్ లేదు తొర్రూరు మున్సిపాలిటీ అండర్ డ్రైనేజ్ లేదు ఆడ ఒక చెరువు ఉన్నది మిది ట్యాంక్ బండ్ చేయాలి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి మీరు చేయబట్టే ఇలా తొర్రూరు పట్టణం చాలా బాగైతుంది చాలా సంతోషపడుతున్నా నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తొర్రూరు నుంచి వేటోళ్ళు నన్ను ఫోన్ చేసి తొర్రూరు ఎట్టున్నదయ్యా అని నన్ను తిట్టేది ఇప్పుడు ఫోన్ చేసి బా తొర్రూరు ఎట్ట బాగు చేసినామని ఇలా గొప్పగా పొగుడుతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకా చేయవలసింది ఉన్నది మీ దయవల్ల మేము చేసుకున్నాం ఇంకా మీ ఇలా వచ్చిందంటే మాకేమైనా వరాలు ఇస్తారనే నమ్మకం మాకున్నది ఏదో మంత్రి ఉన్నాడు దయాకరావు చేసుకుంటాడు అనేది కాదు మీ ఆశీర్వాదం కూడా కావాలి మీరు అడుగుపెట్టింది కాబట్టి మీ చేతిలో ఇవ్వాలి మీ దయవల్ల ఇలా టెంపుల్ కేసీఆర్ దయవల్ల ఇలా నాకు ఎంత హ్యాపీగా ఉన్నా అంటే పాలకుర్తి నియోజకవర్గం భగవంతుడు రూపాలు ఇక్కడ ఉన్నాయి ఎవరు పట్టించుకోలే మీ వాస్తవాలు చెప్తున్నా ముగ్గురు కవులు ఇక్కడ జన్మించారు పోతన భాగవతం రాసిన కవి ఇక్కడ జన్మించాడు పాలకుర్తిని ఆ పోతను ఎవరు పట్టించుకోలే కేసీఆర్ గారి దయ వల్ల పోతనకొచ్చి ఆ సమాజం చూసి బాధపడి దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టి పోతన విగ్రహం పోతన ఆడిటోరియం కట్టి రేపు ఏ పిల్లలు వచ్చినా చదువుకున్నందుకు బాసర పోకుండా అక్షరాభ్యాసం సరస్వతి విగ్రహం పెట్టి అక్షరాభ్యాసం పోతన దగ్గర చేయిస్తున్నా అది పెద్ద వరం మాకు ఇంకో కవి పుట్టాడు ఈ దేశంలో పేరుమైన కవులు మారు పాలకుర్తిలే పుట్టారు వల్మిడి 3500 సంవత్సరాల కింద వల్మిడిలా వాల్మీకి రామాయణం రాశాడు లవకుశులు ఆడ కూసున్నారు రాముడు అట్ల పోయిండు వాల్మీడి మీదకి వెళ్ళనే చరిత్ర ఉన్నది కేసీఆర్ గారు దృష్టి తీసుకోకపోతే 25 కోట్లు ఖర్చు పెట్టి ఆ గుట్ట మీద రామాయణం కట్టాను మీరు కూడా రావాలి ఆ రామాయణం కట్టి వాల్మీకి విగ్రహం కట్టాను ఇద్దరు కవులు మా దగ్గర వల్లే ఇంకొకరు తెలుగులో అనువాదం చేశాడు పాలకుర్తి సోమనాథుడు ఆ సోమనాథుని విగ్రహం కూడా పెద్దగా తయారు చేశాను మీ చేతుల మీదనే మన కేసీఆర్ గారు దృష్టికి తీసుకపోతే 25 కోట్లతోటి హరిత హోటల్ మంజూరు చేశాడు మా పాలకుర్తిలా మేము బాగా చేసుకుంటున్నాం మీ ఆశీర్వాదం వల్లనే బాగా చేసుకుని ఇంకా కొన్ని చేసేటివి ఉన్నాయి మీరు ఇంతకుముందే చెప్పారు మా దగ్గర పద్మశాలి బిడ్డలు ఎక్కున్నారు గిరిజన బిడ్డలు ఎక్కున్నారు ఎస్సీ బిడ్డలు ఉన్నారు ఎక్కున్నారు ఎస్సీ బిడ్డల గురించి కూడా మీరు దళిత మందు ఏర్పాటు చేశారు మా గిరిజన బిడ్డల కోసం
ఆరాధ్య దైవం. ఎవరు ఆరాధ్య దైవం? ఆ ఎవరు వినబడతలేదు. సేవాలాల్ మీ ఆశీర్వాదంతో సేవాలాల్ ఆడిటోరియం కూడా సేవాలాల్ విగ్రహం కూడా పాలకుర్తిలో పెద్దది కడుతున్నా. మా సత్యవతకే ఓపెన్ చేసింది పెద్దది సేవాలాల్ మందిరం కడుతున్న 4 కోట్ల తోటి 10 కోట్ల దాకా పోతున్నది. ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదంతో చేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరే, పద్మశాలి బిడ్డలు కూడా మా దగ్గర వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు పోయి బతుకుతున్నారు. హైయెస్ట్ క్యాస్ట్ మేము ఎప్పటి చెప్పుకోలే. పద్మశాలి బిడ్డలు చేనేత కార్మికులు మా ఏరియాలో బాగుంటారు. వాళ్ళ కోసం కూడా మీ కొడకండ్ల దృష్టికి తీసుకపోతే ఇమ్మీడియట్లీ 20 ఎకరాలు కేటాయించి 100 ఎకరాలు తీసుకోమని కలెక్టర్ ఆదేశించారు. మీ చేతుల మీద ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. మా టెక్స్టైల్ పార్క్ మినీ టెక్స్టైల్ పార్క్ కొడకండ్ల పెట్టబోతున్నాం. వారిని వారు ఆశీర్వాదంతో మనందరి చేనేత కార్మికులు బయటపోయిన వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, ఒక హాస్పిటల్స్ను బాగు చేయాలి. ఇలా తొర్రూరు హాస్పిటల్ ఒకటి ఉన్నది, అది హరీశ్రావు గారు వారు ఆల్రెడీ ఇక్కడ ప్రామిస్ చేసిపోయాడు. అది ఆల్రెడీ సెక్రటరీ దగ్గర ఉన్నది. 100 హాస్పిటల్ చేయాలి. పెద్దది ఆర్డీఓ డివిజన్ ఇది, ఇది పెద్ద జనాభాది. 100 పడకల హాస్పిటల్ చేయాలి. పాలకుర్తి 30 పడకలు, దాన్ని 50 చేయండి, మేము ఎక్కువ కోరుతలేము. పాలకుర్తి కూడా పెద్ద సెంటర్. ఈ రెండు ప్రామిసులు దయచేసి మీరు మీ ఆశీర్వాదం వల్ల చేయాలి. తొర్రూరు మున్సిపాలిటీ అది మీ చేతుల మీద ఉన్నది, తప్పకుండా చేయండి. నేను ఒకటే, మా మహిళ అక్కాజెల్లెలు ఉన్నారు, మీ ఆశీర్వాదం ఉంటే ప్రతి ఊర్లో మహిళా బిల్డింగ్లు కట్టించే ఏర్పాటు చేస్తాను కూడా ఈ సందర్భంగా మీ ఆశీర్వాదంతో. గట్టిగా చప్పట్లు కొట్టారా? మా డబ్బులు ఇవ్వకపోతే నేను కట్టలేను. ప్రతి ఊళ్ళే మహిళా సంఘాల బిల్డింగ్ కట్టిస్తాం. ఈరోజు వారి చేతుల మీద ఎంత అదృష్టం అంటే ఇక్కడ మీటింగ్ పెట్టుతోటే ఫైనాన్సర్లతో కేసీఆర్ గారు ఆదేశించి మన వడ్డీ లేని రుణాలు ఎన్నో రోజుల బట్టి మనకు పెండింగ్ ఉన్నది. అది కరోనా చేయబట్టి మనకి ఇన్ని రోజులు ఆదాయం లేక ఇబ్బంది పడ్డాం. ఈ కరోనా ఉన్నా ఈ వడ్డీ లేని రుణాలను ఎంబడే ముఖ్యమంత్రి గారి దృష్టి కేటీఆర్ గారు హరీష్ రావు గారు తీసుకుపోయి ఈరోజు 750 కోట్లు మనకి ఇయ్యడ. గట్టిగా చప్పట్లు కొట్టాలి వడ్డీ లేని రుణాలు. చేతులు మోగుతలేవు. మీకోసం మేము తినకుండా కూర్చున్నాం, మీరు తిని కూర్చున్నారు, తేడా చూపెట్టారా? మాకు ఆకలి అవుతుంది. మాకు ఆడ అక్క చెల్లెలే సప్పుడు చెప్తలేదు, మంచిగా ఉన్నారు. నా ఏమనుకుంటాడు కేటీఆర్ గారు, ఆడ సభకు పోతే ఇంత మునుపు ఏనుగాళ్ళు పర్వత ఇరిపోయిండు. ఆడ ఇట్లా ఉన్నారు మహిళలు, ఆడ ఉత్సాహం ఉన్నారు, మీరు డల్లుగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, వినబడాలి. ఇక లేడీసా మొగలు అనొద్దు, మా అక్క చెల్లెలు అనాలి. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వారి ఆశీర్వాదంతో తప్పకుండా చేస్తా. వారు ఇవాళ మీకోసం నేను చెప్తున్నా, అవన్నీ పోస్ట్ పోన్ చేసి అవన్నీ తర్వాత చేద్దాం. మా అక్క చెల్లెలకు లేట్ చేయొద్దనే ఉద్దేశంతో వచ్చారు. ముఖ్యంగా మన ఆడబిడ్డ సత్యవతమ్మ వచ్చింది, మన గిరిజన మంత్రి మనకు గిరిజనులకు రోడ్లు కానీ అయ్యేది కానీ అడిగితే ఇస్తున్నది, మళ్ళా కూడా ఇస్తుంది. ఇది ఇయ్యదా? వారిని ఒక 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా